మెదక్ జిల్లా టెక్మాల్ మండల కేంద్రంలో మీడియా సమావేశంలో ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం 12 న టెక్మాల్ మండలంలో కాంగ్రెస్ పార్టీ పాదయాత్ర ఉంటుందని మండల పార్టీ అధ్యక్షులు నిమ్మరమేష్ తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ స్వాతంత్రం వచ్చి 75 సంవత్సరాలు అవుతున్న సందర్భంగా ఏఐసీసీ టీపీసీసీ పిలుపు మేరకు ఉద్యమ స్ఫూర్తిని నింపడానికి కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో దేశవ్యాప్తంగా పాదయాత్ర నిర్వహించడం జరుగుతుందని అన్నారు. అందులో భాగంగా ఆంధ్ర నియోజకవర్గం టెక్మాల్ మండలంలో ప్రజాస్వామ్య పరిరక్షణ యాత్రకు మాజీ ఉప ముఖ్యమంత్రి దామోదర రాజనరసింహ హాజరవుతారని అన్నారు. మండలంలో ఆగస్టు 12 నాడు ఉదయం 9 గంటలకు బోడ్కట్పల్లి నుండి టెక్మాల్ వరకు పాదయాత్రకు మండలంలోని కాంగ్రెస్ పార్టీ ముఖ్య నాయకులు, ప్రజాప్రతినిధులు, కార్యకర్తలు, సర్పంచులు, ఎంపీటీసీలు, కాంగ్రెస్ అనుబంధ సంఘాల నాయకులు, దేశభక్తులు, అభిమానులు, ప్రజలు హాజరై జయప్రదం చేయాలని కాంగ్రెస్ ను కోరారు. సువిశాల భారతదేశానికి స్వాతంత్రం వచ్చి 74 సంవత్సరాలు పూర్తి చేసుకొని 75 వసంతాలకు జరుపుకుంటున్న సందర్భంలో కాంగ్రెస్ అఖిల భారత కాంగ్రెస్ కమిటీ పిలుపు మేరకు దేశవ్యాప్తంగా ఉద్యమ స్ఫూర్తి ర్యాలీలు కాంగ్రెస్ ఆధ్వర్యంలో జరుగుతున్నాయి. అందులో భాగంగా నియోజకవర్గ నాయకుడు, ఎలక్షన్ మేనేజ్మెంట్ కమిటీ చైర్మన్ దామోదర్ రాజనరసింహ గారి ఆదేశాల మేరకు టేక్మాల్ మండలంలో 12వ తారీఖు బోడ్మట్పల్లి నుంచి టేక్మాల్ వరకు పాదయాత్ర చేయడం జరుగుతుంది. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ అభిమానులు, యువజన కాంగ్రెస్, ఎన్ఎస్యుఐ, సేవాదాల్, కిసాన్ కాంగ్రెస్ మరియు దేశభక్తులు, అభిమానులు పెద్ద ఎత్తున పాల్గొని ఈ ఉద్యమ స్ఫూర్తిని యువతలో నింపడానికి ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలని ఈ సందర్భంగా కోరుతున్నాం. ముఖ్యంగా ఈ స్వాతంత్ర పోరాటంలో ఈ మనకి ఫలాలు అందించినటువంటి మహోన్నతులు, దేశభక్తులు మహాత్మా గాంధీ, జవహర్లాల్ నెహ్రూ, సుభాష్ చంద్రబోస్, భగత్ సింగ్, అంబేద్కర్ గారు, ఇలాంటి వారి జ్యోతిరావు పూలే.